జగన్ వాళ్ళ నాన్నగారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకు కూడా పట్టు విడుపు ఉన్న రాజకీయ నాయకుడు. జగన్ కి పట్టు విడుపు లేదు. ఒకసారి వైసీపీ నాయకులందరూ ఇంకోసారి మీకు జాగ్రత్త చెప్పు, మీకు చిన్న సూచనే, మా వాడు చాలా బలవంతుడు మొండివాడు అనుకుంటే ఒకటి చెప్తున్నా, ఒకసారి మనం వీడియోలో చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ లో సింహం బోన్లకు పిచ్చోడు దూకేస్తాడు, అది ధైర్యం కాదమ్మా, అది పిచ్చ, అది తెగింపు కాదు, దాన్ని మతిమాలిన తనం అంటాం. అలాగే మీ నాయకుడు చేస్తుంది, మీరందరూ ధైర్యం అనుకుంటున్నారేమో, గెలిచే ధైర్యం అనుకుంటున్నారేమో కాదు, జాగ్రత్త, అది కొంచెం జాగ్రత్త. ప్రాబ్లం ఏమవుతుందంటే రేపొద్దు రక్షించడానికి మళ్ళీ మేమే రక్షించాలి. మళ్ళీ వచ్చి అన్న ఆ రోజు తప్పు జరిగిపోయిందన్న అంటే మళ్ళీ మేము మా జనసేన దగ్గరికి రావాలి, అప్పుడు మళ్ళీ నేనే మాట్లాడాలి అని, అందుకని జాగ్రత్త. రేపొద్దున వైసీపీ నాయకులు తిట్టబోయే ముందు, మా వాళ్ళ మీద కేసులు పెట్టబోయే ముందు, జనసేన కార్యకర్తల మీద కానీ, మహిళల మీద కానీ, తెలుగుదేశం నాయకుల మీద కానీ, ఎవరి మీద కేసులు పెట్టబోయే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ తప్పు చేస్తే, జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే, మళ్ళీ రేపొద్దున రక్షించాల్సింది జనసేన అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నాకే కొంచెం మానవత్వం ఉంది. హలో, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే చెప్పారు, నాకు ఆయనతో విభేదాలు ఉన్నాయి. రేపొద్దున ఆయన సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు రేపొద్దున విభేదాలు వచ్చినా నేనేం ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ప్రజల కోసం విభేదాలు వస్తాయి. కాకపోతే ఈసారి రావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను ఆయనతో విభేదించింది క్యాపిటల్ గురించి, చిన్న క్యాపిటల్ సరిపోద్దని, లేదంటే స్పెషల్ కేటగిరీస్ అని పాలసీ విధానాలు. నేను ఒక వ్యక్తిని నిందించలేను, నేను అంత తకామని. ఇవన్నీ కూడా ఆయన మీద పెట్టిన కేసులు అన్ని జయించి ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అమరగడ్డ తరపు నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి, నాయకులకి, అలాగే లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మన రాష్ట్రం కోసం చేస్తున్న యుద్ధం, కేవలం మా జనసేన లేదంటే టీడీపీ కోసమో కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్న యుద్ధం. దీంట్లో మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి ఆదరాభిమానులు కావాలి, వీటన్నిటితో పాటు మీరు ఓటు మాకు ఇవ్వాలి. నా దగ్గర డబ్బులు లేవు, మీరే మీ ఓటు ఒక 5 రూపాయలు వర్త చెప్పి కొనేసి నాకు వేసాను, దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేయడం. ఈసారి తప్పు జరగనివ్వం. ఆంధ్రప్రదేశ్ మీరు ఒక దశాబ్దం కావాలి. జగన్ చేసిన ఘాతకానికి, దౌర్జన్యానికి, దోపిడీకి తిరిగి ఆంధ్రప్రదేశ్ని ట్రాక్లో పెట్టాలని ఒక దశాబ్దం కావాలి. దశాబ్దం పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ, రాష్ట్ర నిలకడగా ఉండే ప్రభుత్వాన్ని కానీ తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మెగా డిఎస్సీ నిరుద్యోగులు, మీకు మొండి చేయి చూపించిన జగన్ ప్రభుత్వానికి, ఆడబిడ్డలకి మీకు క్షేమం లేకుండా చేసిన ప్రభుత్వాలకి, రైతాంగానికి మొండి చేయి చూపించిన ప్రభుత్వానికి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మొండి చేయి చూపించిన జగన్ ప్రభుత్వానికి, వీటన్నిటిని వెనక్కి తోలాలి, తిరిగి ప్రభుత్వంలోకి రాకుండా చేయాలంటే ఒకటే ఒక నినాదం, అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం పోవాలి అంటే జగన్ పోవాలి, జగన్ బాగుండాలి అంటే, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ.